నమస్తే, వెల్కమ్ టు సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మో ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ నారాయణపేట్ కాటన్ శారీస్లో సింపుల్ బార్డర్స్తో థ్రెడ్ వీవింగ్లో ఉన్న శారీస్ని చూద్దాం. అలాగే వాటిని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. నారాయణపేట్ ప్యూర్ కాటన్ శారీస్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్. లైట్ కలర్ కాంబినేషన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ కూల్ కలర్ కాంబినేషన్స్లో ప్యూర్ కాటన్లో ఈ శారీ ఎంత అందంగా వీవ్ చేశారో చూస్తేనే మనకు అర్థమవుతుంది. థ్రెడ్ బార్డర్స్తో థ్రెడ్ వీవింగ్తో మన ఈ శారీ అంతా హైలైట్ చేశారు. సింపుల్ బార్డర్స్ కాబట్టి వర్కింగ్ ఉమెన్కి చాలా కంఫర్టబుల్గాను అలాగే డిగ్నిఫైడ్గాను ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కే కాకుండా హౌస్ వైఫ్స్కి కూడా, మనం డే అంతా డిఫరెంట్ హౌస్ హోల్డ్ వర్క్స్తో డిఫరెంట్ కోర్స్తో బిజీగా ఉంటాము. సో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా కంఫర్టబుల్గా ఉండడానికి ఈ కాటన్ శారీస్ మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాటన్లో ఉన్న కంఫర్ట్ మనకి ఏ శారీస్లోనూ ఉండదు. సో మంచి కలర్ కాంబినేషన్స్లోనూ అలాగే సింపుల్ బార్డర్స్తో ఉన్న ఈ శారీస్ రెగ్యులర్ వేర్గా మనకి పర్ఫెక్ట్గా పాకెట్ ఫ్రెండ్లీగా ఈ చీరల్ని డిజైన్ చేయడం జరిగింది. శారీ పల్లూస్ కూడా అంతా సింపుల్గా సెల్ఫ్ వీవింగ్లో మనకి న్యాచురల్ పల్లూస్గా సింపుల్ స్ట్రైప్స్తో పాటుగా ఈ పల్లూస్ అన్నీ ఉన్నాయి. శారీ బ్లౌజ్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే శారీకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ని మనం ఇవ్వచ్చు. శారీ బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజెస్ ఏవైనా మనం ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. లేదు థ్రెడ్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి థ్రెడ్ వీవింగ్లోనే బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజెస్ కూడా ఈ శారీస్తో పాటు ట్రై చేయొచ్చు. సేమ్ రుద్రాక్ష బార్డర్లో ఇది మరో కాంబినేషన్ అండి. మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది. కాబట్టి శారీలో వచ్చిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్తో ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో బూటీస్ లాగా వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. సేమ్ రుద్రాక్ష బార్డర్లో ఉన్న మరో కాంబినేషన్, లైట్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కల్నెత్లో బార్డర్ వచ్చింది. సో శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్, బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో కొద్దిగా బార్డర్లో డిఫరెంట్గా టెంపుల్ బార్డర్ వచ్చిన ఈ చీర డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో మనకి బార్డర్ ఉంది. సో ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి కూడా రెడ్ కలర్ కాంబినేషన్ని ఎక్కువగా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము. మనం కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో శారీస్ని కట్టుకుని పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి కలర్ కాంబినేషన్స్లో పర్ఫెక్ట్గా వీవ్ చేసిన ఈ చీర రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది. సో బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తోనే మనం బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఈ శారీని మనం ట్రై చేయొచ్చు. డార్క్ పర్పుల్ మెజెంటా కలర్ కాంబినేషన్లో బార్డర్ అంతా మ్యాంగో మోటివ్స్తో గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్తో వచ్చిన ఈ చీరకి బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ కలర్స్నే ఇష్టపడే వాళ్ళకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అలాగే మెరూన్ బార్డర్ వచ్చిన ఈ శారీకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ పీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మంచి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్ అంతా పీకాక్ మోటివ్స్తో అందంగా వీవ్ చేశారు. సో బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మెరూన్ అలాగే బార్డర్ ఎల్లో కాంబినేషన్ టెంపుల్ బార్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు చాలా బాగుంటుంది. లేదంటే బార్డర్లో చిన్నగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో గ్రీన్ కలర్ కాంబినేషన్నే హైలైట్ చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి గ్రీన్ పీకాక్ థ్రెడ్ వీవింగ్ బార్డర్తో ఉన్న ఈ చీరకి బార్డర్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి టెంపుల్ వీవింగ్ ఎల్లో థ్రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న
ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్, అలాగే బార్డర్ అంతా ఎలిఫెంట్ మోటివ్స్ థ్రెడ్ బార్డర్ వీవింగ్లో వచ్చింది. సో కాంట్రాస్ట్లో ఆ థ్రెడ్ వీవింగ్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో మనం ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే బార్డర్లో వచ్చిన మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీతో పాటు బాగుంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ చీరకి కాంట్రాస్ట్ వేలో మనం బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన బ్లూ కలర్ కాంబినేషన్, థ్రెడ్ బార్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లైట్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చిన బార్డర్తో ఉన్న శారీకి బార్డర్లో అంతా థ్రెడ్ బార్డర్ టెంపుల్ బార్డర్ తీసుకున్నారు. సో శారీ బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ని హైలైట్ చేస్తూ మనం ఇలాంటి బ్లౌజ్ పీస్ ఏదైనా ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. చూశారు కదండి, ప్యూర్ కాటన్ శారీస్ నారాయణపేట్ వీవ్స్లో ఎంత అందంగా ఉన్నాయో. సింపుల్ థ్రెడ్ బార్డర్స్తో చాలా కంఫర్టబుల్గాను డిగ్నిఫైడ్గాను రెగ్యులర్ వేర్కి పాకెట్ ఫ్రెండ్లీగాను పనికొచ్చే ఈ శారీస్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే హ్యాండ్లూమ్స్లో మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు.